మార్కెట్ చాలా మంచి బూమింగ్ కండిషన్స్లో ఉంది. దేశం అంతా ఒక తరహాలో ఉంటే హైదరాబాద్లో మాత్రం డిఫరెంట్గా ఉంది పరిస్థితి. సో ఏం జరుగుతుంది రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇక్కడ? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ రాబోయే రోజుల్లో ఏ విధంగా పరుగులెట్టే అవకాశం ఉంది? ఈ సమయంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా హైదరాబాద్ మార్కెట్లో, ఆరు పక్కనే ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయాలా? ఇటువంటి రకరకాల అంశాలు మాట్లాడుకుందాం చిన్న విరామం తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. నౌ ఆర్ నెవర్, అంటే ఇప్పుడు చేయకపోతే భవిష్యత్తులో చేయడం చాలా కష్టం అంటున్నారు క్రెడాయ్ ప్రాపర్టీ షో నిర్వాహకులు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రాపర్టీ షో క్రెడాయ్ ప్రాపర్టీ షో 2019 ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో జరగబోతోంది. సో నార్మల్గా దీన్ని నేను మదరా ఫాల్ ప్రాపర్టీ షోస్ అంటాను. సో అంటే హైదరాబాద్లో రకరకాల ప్రాపర్టీ షోస్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి విభిన్నమైన పేర్లతో, బట్ క్రెడాయ్ ప్రాపర్టీ షో కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సో ఎందుకంటే అంత భారీ స్థాయిలో వీలైనంతమంది ఎక్కువ బిల్డర్స్, డెవలపర్స్, కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ ఓనర్స్ తమ ప్రాపర్టీస్ని అక్కడ డిస్ప్లే చేసేందుకు ఉత్సాహంగా ముందుకొస్తారు. అందుకనే మరికొద్దిసేపట్లో ఈ ప్రాపర్టీ షోని కేటీఆర్ గారు, కేటీ రామారావు గారు ప్రారంభించబోతున్నారు. సో ఈ ప్రాపర్టీ షో సందర్భంగా సుమారుగా 70,000 మందికి పైగా సందర్శకులు దీన్ని సందర్శిస్తారని ఒక అంచనా ఉంది. కాబట్టి ఈ ప్రాపర్టీ షో ఈసారి 2019 చాలా బూమింగ్ ఎన్విరాన్మెంట్లో జరగబోతోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పతాక స్థాయిలో ధరలు ఉన్నాయి ఇప్పుడు. సో అటువంటి నేపథ్యంలో జరుగుతున్న ఈ ప్రాపర్టీ షోకి చాలా చాలా ప్రత్యేకత ఉంది. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అసలు ఏ విధంగా మూవ్ కాబోతుంది, ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు హైటెక్స్ ప్రాంగణం నుంచి ప్రత్యక్షంగా మనతో మాట్లాడేందుకు క్రెడాయ్ ప్రతినిధులు ట్రెజరర్ రాజేశ్వర్ గారు, అలాగే అధ్యక్షులు రామరెడ్డి గారు అండ్ మురళీకృష్ణారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. సో గుడ్ మార్నింగ్. అలాగే స్టూడియోలో క్రెడాయ్ సభ్యులు అండ్ ఐఎన్ఐ ఇన్ఫ్రా ప్రమోటర్ శ్రీధర్ గారు కూడా మనతో సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్ రామరెడ్డి గారు అండ్ రాజేశ్వర్ గారు, మురళీకృష్ణారెడ్డి గారు. యా, సో రామరెడ్డి గారు, హైదరాబాద్లో ఎన్ని ప్రాపర్టీ షోస్ ఏర్పాటైనా కూడా అందరూ ఆతృతగా ఎదురు చూసేది మాత్రం క్రెడాయ్ ప్రాపర్టీ షో కోసం మాత్రమే. సో ఈ ఏడాది ఎటువంటి ప్రత్యేకతలతో క్రెడాయ్ ప్రాపర్టీ షో హైదరాబాద్ని ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది? ఇప్పుడు మా ఈ ప్రాపర్టీ షో మోర్ దెన్ 150 డెవలపర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు మా మెంబర్స్. మరి ఎలాంగ్ విత్ దట్ డెవలపర్స్ వి హ్యావ్ ద బ్యాంకర్స్ ఆల్సో, మరి అదర్ బిల్డింగ్ మెటీరియల్స్ వెండర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈసారి మేజర్గా మెజారిటీ ఆఫ్ ఆల్ అవర్ యాక్టివ్ మెంబర్స్ మోర్ దాన్ 500 to 600 ప్రాపర్టీస్ దీంట్లో ఎగ్జిబిట్ చేస్తున్నాము. మరి ఈ ప్రాపర్టీ అన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో అండ్ నెక్స్ట్ 1.5 to 2 ఇయర్స్ మధ్యన డెలివరీ ఇచ్చే పొజిషన్ ఉన్న ప్రాపర్టీస్. అక్కడ మెజారిటీ ప్రాపర్టీస్ కూడా అన్ని కూడా ఈ రెరా రిజిస్ట్రేషన్ ఆ రెరా ప్రాసెస్ లో ఉన్న ఆల్ కాంప్లియన్సెస్ ఫాలో అవుతున్న ప్రాపర్టీస్. మరి మా ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షోలో ఏవైతే ప్రాపర్టీస్ అందుబాటులో ఉన్నాయో, మరి ఈసారి మీకు ఈ అఫోర్డబుల్ హౌసింగ్, దెన్ లగ్జరీ హౌసింగ్ అండ్ ప్లాటెడ్ డెవలప్మెంట్ అండ్ అలాంగ్ విత్ ద ఆఫీస్ స్పేస్ ఆల్సో మనకు అవైలబుల్ ఉంది. అండ్ సేమ్ టైం ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ఒక 25 to 30 lakhs నుండి ఒక 3 to 4 crores వరకు కూడా ప్రాపర్టీస్ మన పర్చేజ్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్లకు మన దాంట్లో అందుబాటులో ఉన్నాయి. మరి అండ్ దీంట్లో మెయిన్ ఏంటంటే ఈసారి మా ప్రాపర్టీ షోలో మేము ఈ ఏదైతే మన B2B అంటే బిజినెస్ టు బిజినెస్ మా మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, మరి మా బ్యాంకర్స్ కానివ్వండి అండ్ టు అవర్ డెవలపర్స్ మేము ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. రైట్. దీంట్లో
ఇస్ మోర్ బెనిఫిట్ టు ద అవర్ మెంబర్స్ అట్ సేమ్ టైమ్ టు ద వెండర్స్ అండ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ టు ద బ్యాంకర్స్ అండ్ అదర్ కన్సర్న్ పీపుల్ విత్ అవర్ ఇండస్ట్రీ ఆల్సో. ఓకే, సో రామరెడ్డి గారు, హైదరాబాద్ మార్కెట్ ని కనుక మనం గమనిస్తే లాస్ట్ 2 ఇయర్స్ లో అండ్ ప్రత్యేకించి లాస్ట్ 1 ఇయర్ లో ప్రైసెస్ లో చాలా అప్రిసియేషన్ మనకు కనిపిస్తుంది. సో అన్ని ఏరియాస్ లో కూడా, ఈ ఏరియా ఆ ఏరియా అని కాదు, అన్ని ఏరియాస్లో కూడా కనీసం 15-20%, కొన్ని ఏరియాస్లో అయితే అప్ టు 40% వరకు కూడా మనకు ప్రైసెస్లో అప్రిసియేషన్ అనేది కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మీరు అఫోర్డబుల్ అంటున్నారు, సో అఫోర్డబుల్ సెగ్మెంట్ అంటే ఇప్పుడు దేనిగా నిర్వచించవచ్చు మనం? ఇప్పుడైతే మీరు చెప్పారో ఈ 25-30% పెరిగిందని చెప్పేసి మీరు చెప్పింది కరెక్ట్, బట్ నెక్స్ట్ 6-9 మంత్స్లో మన హైదరాబాద్ లో ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ అనదర్ 30% పెరగబోతున్నాయి. ఎందుకంటే ఈ ఈ 2 ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ లో మీకు ప్రాపర్టీస్ స్టిల్ అఫోర్డబుల్ ఉన్నాయి, బట్ మరి మీకు ఒక 9 మంత్స్ లో మన కొత్త బ్రేడ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే న్యూ పర్మిషన్స్ అంటే న్యూ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా చాలా హయ్యర్ రేట్ ఆఫ్ ల్యాండ్ కాస్ట్ లో స్టార్ట్ అవుతున్నాయి. మరి అలాంటప్పుడు దీస్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ ద ఫ్యామిలీస్ టు పర్చేస్. మరి ఏదైతే మీరు అఫోర్డబుల్ హౌసింగ్ గురించి మాట్లాడుతున్నామో, ఈరోజు మనకు హైదరాబాద్ లో అవుట్స్కర్ట్స్ లో అంటే మీరు ఇప్పుడు కొంపల్లి ఏరియా తీసుకోండి, ఆర్ లేదంటే బాచపల్లి ఏరియా కానివ్వండి, ఆర్ ఈవెన్ ఎల్బీనగర్ బెల్ట్ కానివ్వండి, ఆర్ ఉప్పల్ బెల్ట్ కానివ్వండి, ఆర్ ఈవెన్ ఐ కెన్ సే సమౌద పార్ట్ ఆఫ్ సౌత్ సైడ్ శంషాబాద్ సైడ్ కానివ్వండి, మరి మరి 25-30 లాక్స్ 40 లాక్స్ మధ్యలో కూడా మనకు ఒక 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ అందుబాటులో ఉంది. మరి ఒక 40-50 లాక్స్ మధ్యలో మనకు ఒక ఇండిపెండెంట్ మన అంటే రీచబుల్ విల్లాస్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మనకు అఫోర్డబుల్ సెగ్మెంట్ లోనే వస్తాయి ప్రస్తుతానికైతే. ఓకే, మరి ఫ్యూచర్ లో డెఫినెట్లీ ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా మీకు 50-60 లాక్స్ 70 లాక్స్ వెళ్ళిపోతాయి. కాబట్టి మరి ఆ అఫోర్డబుల్ సెగ్మెంట్ లో ఇప్పుడు మీరు ఏదైతే కామన్ పబ్లిక్ ఎవరైతే ఫస్ట్ టైం పర్చేస్ ఉన్నారో వాళ్ళు పర్చేజ్ చేసుకోవడానికి ఇది మంచి తరం, ఇది ఈ టైం వాళ్ళ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాలి. రైట్, సో అఫోర్డబుల్ సెగ్మెంట్ డెఫినేషన్ మారుతోంది. సో రాజేష్ గారు, ఎటువంటి ఈసారి ఎటువంటి యూనిక్ ప్రాపర్టీస్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీరు ఆల్రెడీ స్టాల్స్ నిర్వాహకులు అందరూ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఆల్రెడీ స్టాల్స్ కూడా ఎరెక్ట్ చేశారు, కాబట్టి మరికొద్దిసేపట్లో ఇది ప్రారంభం కాబోతోంది ప్రాపర్టీ షో, క్రెడై ప్రాపర్టీ షో. సో ఎటువంటి యూనిక్ ట్రెండ్స్ ఈసారి మీరు నిర్వాహకుల పరంగా మీరు గమనిస్తున్నారు? దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అండి మీరు రింగ్ రోడ్ ఓవరాల్ అవతల ప్రాజెక్టుల నుంచి సిటీ సెంటర్ జూబ్లీ హిల్స్ ప్రాపర్టీస్ కూడా ఈసారి అపర్ణ వాళ్ళది A1 అని అలాంటి ప్రాపర్టీస్ అంటే వేరియేషన్ మీకు 5 కోట్ల నుంచి 20-30 లక్షల ప్రాపర్టీ వరకు కూడా ఉంది. అంటే ఎంత గ్రేట్ అండి, రియల్లీ ఇంత వేరియేషన్ ఎప్పుడు కనపడలేదు, ఎప్పుడు చూడలేదు మేము. అంటే లగ్జరీ ఓన్లీ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ వాళ్ళు ఉండే ఏరియా నుండి ఎక్కడ ఓవరాల్ అవతల ఆ ప్రాపర్టీస్ కూడా ఈసారి ఎగ్జిబిట్ అవుతున్నాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అండి యూనిక్. అండ్ ఇప్పుడు మీరు మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ వెరీ బిగ్ బిల్డర్స్, నేమ్ ఉన్న బిల్డర్స్, అంటే రూల్స్ను వ్యతిరేకించే బిల్డర్స్ కాదు. క్రెడై అంటేనే ఆ క్రెడిబిలిటీ అది ఉంది. అసలు నాకు తెలిసి ఈసారి దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అండి ల్యాండ్ ప్రైస్ కన్నా కన్స్ట్రక్టెడ్ ప్రైస్ చాలా చీప్ ఉంది. అంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు ఒక 6-7 మంత్స్ లోపల రామరెడ్డి గారు చెప్పినట్టుగా మినిమం 30% జంప్ ఉంటుందండి. ఒకటేమో ఒక సైడ్ ఏమో గ్రోత్ స్టాండర్డ్ ప్రభుత్వం, ఇంకొక సైడ్ ఏమో విపరీతమైన ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. నేను నిన్న మేమందరం నిన్ననే ఢిల్లీలో యూత్ కాన్ అటెండ్ అయ్యి వచ్చామండి. అక్కడ చాలామంది నేషనల్ బిల్డర్స్తో మాట్లాడాము, అంటే ప్రాక్టికల్గా రోజు న్యూస్ చూస్తూనే ఉంటాం కానీ ప్రాక్టికల్గా మాట్లాడాము. ప్రతి సిటీలో డౌన్ ట్రెండ్ నడుస్తుంది ఎక్సెప్ట్ హైదరాబాద్. మన అప్ ట్రెండ్ అసలు మనం భరించలేకుండా ఉన్నాం. అసలు ఎంత ఎంత స్పీడ్గా వెళ్తుందంటే మార్కెట్ మనం ఇమాజిన్ చేయలేకపోతున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ న్యూస్ చెప్తాను నిన్నటిది, డెలాయిట్ ఈజ్ హైరింగ్ 40,000 పీపుల్ నిన్నటి ఎకనామిక్ టైమ్స్లో న్యూస్ అది. ఒకటే కంపెనీ డెలాయిట్ 40,000 పీపుల్ను హైర్ చేస్తుందంటే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత డిమాండ్ ఉంది కమర్షియల్ కానీ దాని నుంచి రెసిడెన్షియల్ కూడా ఎంత డిమాండ్ వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మార్కెట్ సార్ టుడే. ఓకే, అందుకనే మేము ఏమని చెప్పాము, నవ్ ఆర్ నెవర్.
మిస్ ద ఆపర్చునిటీ నౌ యూ కెనాట్ గ్రాస్ దిస్ అగైన్ అందుకనే నవ్ ఆర్ నెవర్ అనేది థీమ్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ నౌ ఆర్ నెవర్ అని రాజేష్ గారు అంటున్నారు. సో శ్రీధర్ గారు, మీరు లగ్జరీ సెగ్మెంట్లో ఎక్కువగా బిల్డ్ చేస్తున్నారు, మీరు మీ ఫ్లాట్స్ అన్నీ కూడా మినిమం కాస్ట్ ఈజ్ 1.5 crores, అంతకంటే తక్కువలో మీరు అందించడం లేదు. సో లగ్జరీ సెగ్మెంట్లో డిమాండ్ని ఏ విధంగా అసెస్ చేస్తున్నారు మీరు? నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ కూడా ఇప్పుడున్న ట్రెండ్ ఏదైతే ఉందో ఈ హయ్యర్ డిమాండ్ అనేది కొనసాగుతుంది అనుకుంటున్నారు? కంపేర్ టు అదర్ సిటీస్ హైదరాబాద్ ఇంకా లోవర్ దాంట్లోనే ఉందండి. లగ్జరీ సెగ్మెంట్లో కూడా కంపేర్ టు అదర్ బెంగళూరు కానీ అదర్ సిటీస్ కానీ మన మల్టీకల్చరల్ ఇది అయ్యే సిటీ అయ్యేసరికి అందరు అదర్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు కూడా ఇక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నారు. దానివల్ల ఇక్కడ ఇంకా నన్ను నాకు తెలిసి ఇంకా మనం లోవర్ కాస్టింగ్ లోవర్ లివింగ్ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఇంకా లోవర్లోనే ఉన్నాయి కానీ బయట కంపేర్ టు అదర్ సిటీస్ ఇంకా అఫోర్డబుల్లోనే ఉన్నాయి కానీ హైయర్ సెగ్మెంట్లో లేదు. కాబట్టి లగ్జరీగా కనిపిస్తుంది, మిగతా చోట అఫోర్డబుల్ సెగ్మెంట్ సెగ్మెంట్ లాగే ఉంది. కాబట్టి ఇంకా మంచి గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రామరెడ్డి గారు చెప్పినట్టు ఇంకా 30-40% గ్రోత్ ఉంటుంది, డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ అనదర్ 5 ఇయర్స్లో ఐ థింక్ హైదరాబాద్ విల్ బి బూమింగ్ వెరీ మచ్ వెల్. సో నాట్ జస్ట్ ఫర్ 2 ఇయర్స్, ఈ బూమ్ 5 ఏళ్ళు కనీసం. లేదు, డెఫినెట్ గా ఇది ఓకే చాలా అప్పుడు, ఇప్పుడు ఇంకా మనం లోయర్ స్టేజ్ లోనే ఉన్నాము. రైట్, డెఫినెట్ 5 ఇయర్స్లో ఇట్ విల్ బూమ్ లైక్ ఎనీథింగ్. ఓకే, సో చర్చ కొనసాగిద్దాం అండి. సో బియాన్ ది లైన్ రామరెడ్డి గారు అండ్ రాజేశ్వర్ గారు, చిన్న విరామం తర్వాత అసలు ఈ ప్రైస్ ట్రెండ్స్ నెక్స్ట్ 5 ఇయర్స్ ఎందుకు పెరుగుతాయి అనుకుంటున్నారు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో బూమ్ ఇంకా 5 ఏళ్ళు ఎందుకు కొనసాగుతుంది? బ్రేక్ తర్వాత చూద్దాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు తిరిగి స్వాగతం. మనం మాట్లాడుకుంటున్నాం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి. అలాగే ఇవాళ నుంచి 3 రోజుల పాటు జరగబోతున్న క్రెడాయి ప్రాపర్టీ షో 2019 హైలైట్స్ గురించి. సో మనతో హైటెక్స్ ప్రాంగణంలో జరుగుతున్న క్రెడాయి ప్రాపర్టీ షో మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి క్రెడాయి సెక్రటరీ రామకృష్ణారావు గారు, అలాగే జాయింట్ సెక్రటరీ మురళీకృష్ణారెడ్డి గారు కూడా మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సో గుడ్ మార్నింగ్ రామకృష్ణారావు గారు, మురళీకృష్ణారెడ్డి గారు. సో మరికొద్దిసేపట్లో ప్రాపర్టీ షో ప్రారంభం కాబోతోంది. ఒక చక్కటి బూమింగ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వాతావరణంలో జరగబోతున్న ఈ ప్రాపర్టీ షో చాలామందిని డెఫినెట్లీ అట్రాక్ట్ చేస్తుంది. దాదాపుగా హైదరాబాదీలు అందరూ కూడా వచ్చి విజిట్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. సో ఎటువంటి ప్రత్యేకతలతో ఈసారి ప్రాపర్టీ షో ప్రారంభమవుతోంది అండ్ ఏ ఏరియాస్కి సంబంధించి ఎక్కువ ప్రాపర్టీస్ డిస్ప్లే అవుతున్నాయి? ఎందుకంటే మనం ట్రెడిషనల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా కూడా వెస్ట్రన్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది. సో ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందా లేదా ఏదైనా కొత్త ఏరియాస్ ఎమర్జ్ అవుతున్నాయా? గుడ్ మార్నింగ్ అండి. హైదరాబాద్ కొన్ని సంవత్సరం కంటే ఈసారి వేరే డైరెక్షన్స్ నుంచి కూడా ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ బాగా జరుగుతుందో అక్కడ ప్రాపర్టీస్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయబడినాయండి. ఈస్ట్ సైడ్ కానీ కొంతవరకు నార్త్ సైడ్ కానీ అక్కడ ఉండే డెవలప్మెంట్ కూడా ఇక్కడంతా మీరు వచ్చి విజిట్ చేయొచ్చు. సో ఈసారి కూడా మీకు హైదరాబాద్ ప్రాపర్టీ షో యూనిక్నెస్ కాపాడుతూ మళ్ళీ మాకు ఈ ఒక పెద్ద ఏరియానా క్రియేట్ చేసాము. ఇక్కడ ప్యానెల్ డిస్కషన్ జరుగుతాయి, రియాలిటీకి సంబంధించిన సబ్జెక్ట్స్ పైనను, రియాలిటీకి సంబంధించిన కాకుండా సిటీకి సంబంధించిన విషయాలు అట్ లార్జ్ హెరిటేజ్ పైనను కూడా డిస్కషన్ జరుగుతాయండి. ప్రతి సాయంత్రము లైవ్ టీవీ 5 ద్వారా 4 నుంచి 6 గంటల మధ్యన. సో నేను టీవీ 5 ప్రేక్షకులందరికీ ప్రాపర్టీ షో వచ్చే విజిటర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను సాయంకాలం ఇక్కడికి వచ్చి ఈ లైవ్లీ డిస్కషన్, చాలా మంది ఎక్స్పర్ట్స్ పాల్గొంటారు దీంట్లో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు అటెండ్ అండ్ టేక్ పార్ట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. రైట్, సో 4:30 to 6 ఈ 3 రోజులు కూడా ఎప్పటిలాగానే, ఇది 7వ ఎడిషన్ ఫర్ క్రెడాయి ప్రాపర్టీ షో. సో ఈ 7 సంవత్సరాల నుంచి కూడా మా టీవీ 5 క్రెడాయి మధ్య అసోసియేషన్ నిరంతరాయంగా అలా కొనసాగుతూనే ఉంది. సో ప్రతిసారి కూడా మేము ప్యానల్ డిస్కషన్స్ని కండక్ట్ చేస్తున్నాం,
ఆన్ ది సైడ్ లైన్స్ ఆఫ్ క్రెడై ప్రాపర్టీ షో. అండ్ మురళీకృష్ణారెడ్డి గారు, సో లాస్ట్ ప్రాపర్టీ షో తర్వాత మనకి ఈ ప్రాపర్టీ షోకి మధ్యలో జరిగిన మేజర్ డెవలప్మెంట్స్లో ఒకనొకటి, అఫ్ కోర్స్ పొలిటికల్గా ఒక స్టేబుల్ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయింది, రెండవది మెట్రో రైల్. సో మెట్రో రైల్ అనేది ఇప్పుడు మనకు దాదాపుగా 60% ఆఫ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చింది. ఇంకా మరికొంత భాగం కూడా బహుశా వచ్చే 2-3 నెలల్లో పూర్తి కాబోతోంది. సో ఈ నేపథ్యంలో మెట్రో రైల్ పరివాహక ప్రాంతం, నదీ పరివాహక ప్రాంతంలాగా మెట్రో రైల్ సాగినంత దూరంలో కూడా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? మెట్రో రైల్ గురించి మన సీఎం గారికి ఉన్న అప్ టు ఎయిర్పోర్ట్ వరకు ఎక్స్టెండ్ చేయడము, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ మనకి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రోడ్డు కూడా చేస్తున్నారు కావండి. సో వీటికి సంబంధించి హైదరాబాద్ లో చాలా డెవలప్మెంట్స్ వచ్చాయండి. దీంతో పాటు మనకి ఇప్పుడు స్టేబుల్ గవర్నమెంట్ రావడం వల్ల రియల్ ఎస్టేట్ కు చాలా బ్రహ్మాండమైన ఇది ఉన్నది. స్పెషల్లీ హైదరాబాద్ లో కానీ నేషనల్ లెవెల్లో కానీ క్రెడై అంటే ప్రతి ఒక్కరికి ఒక నమ్మకము ఏర్పడింది. మీకు తెలుసు, జస్ట్ 2 డేస్ బ్యాక్ ఫస్ట్ టైం క్రెడై అసోసియేషన్ లో ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఇంత పెద్ద నమ్మకం ప్రజలకు క్రెడై మెంబర్స్ కల్పిస్తున్నారు. ఈరోజు 10:30 గౌరవనీయులు మన కవిత గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు మా ప్రాపర్టీస్ లో ఇనాగరేషన్ చేయబోతున్నారు. ఈ 3 డేస్ చాలా బ్రహ్మాండంగా మెంబర్స్ కు కానీ తర్వాత అదేవిధంగా పర్చేజర్స్ కు ఇటువంటి అవకాశం, అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాము, ఇప్పటికి కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నవి. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ లో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్యూచర్ లో మిడిల్ క్లాస్ పర్చేజింగ్ కు చాలా డిఫికల్టీ ఏర్పడబోతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మేము అందరికీ మెంబర్స్ కానీ హైదరాబాద్ ప్రజానీకాన్ని కానీ కోరుకునేది ఏంటంటే, మన సొంత ఇంటి కలను పూర్తి చేసుకోవాలనుకుంటే ఈ ప్రాపర్టీస్ ను మీరు తప్పనిసరిగా అటెండ్ అయ్యి మీ ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి కోరుతున్నాము. ఓకే, రామకృష్ణ గారు ఒక టిప్ ఇవ్వండి, ఒక సూచన ఇవ్వండి మా వ్యూవర్స్ కి. ఈ ప్రాపర్టీ షోకి వచ్చేవాళ్ళు కావచ్చు, ఈవెన్ రాలేకపోయినా కూడా ప్రాపర్టీని కొనుక్కొని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకోవడం కోసం. సో ఎనీ ప్రాపర్టీ బాగా ఎగ్జిక్యూషన్ ఒక స్థాయికి వచ్చి ప్రాపర్టీ పూర్తి కాబోతోంది, కన్స్ట్రక్షన్ అనే దశలో కొనుగోలు చేయడం మంచిదా ఇప్పుడున్న మార్కెట్లో? లేకపోతే కొంచెం ప్రైస్ ఎలాగో తక్కువకు వస్తుంది కాబట్టి బిగినింగ్ స్టేజ్లో ఉన్న ప్రాపర్టీస్ని కొనుగోలు చేయడం మంచిదా? కొంచెం బిగ్గరగా మాట్లాడండి, ఆడియో ప్రాబ్లం ఉందా మాకు. ఎప్పుడైనా కూడా ప్రాపర్టీ కొనేవాళ్ళు బిగినింగ్ స్టేజ్ లో కొనుక్కుంటేనే అడ్వాంటేజ్ గా ఉంటుందండి. రెండు విషయాలు గమనించవలసిన ఏంటంటే, ఇక్కడ ఒకటేమో వాళ్లకు చాయిస్ ఫ్లాట్ దొరుకుతుందండి, వాళ్ళకి ఏ సైజు కానీ ఏ డిజైన్ కానీ వాళ్ళకి నచ్చిన డిజైన్స్ కి చాలా ఆప్షన్స్ ఉంటాయి బిగినింగ్ స్టేజ్ లో కొనుక్కుంటేను. రెండోది ఏంటంటే, వాళ్ళు చేయవలసిన పేమెంట్ దే ఆర్ స్ప్రెడ్ ఓవర్ అబౌట్ 2-3 ఇయర్స్ అండి. వాళ్ళు ఇబ్బంది లేకుండా ఒక 10-15 ఇన్స్టాల్మెంట్లలో సాధారణంగా పే చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళకు ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా ఉండదు. సో ఈ రెండు పెద్ద అడ్వాంటేజ్. ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రాజెక్టులలో అందరికీ తెలిసిన విషయమే, కాస్త కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే బిల్డర్ ఆల్రెడీ దాంట్లో బాగా డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఉంటాడు, అప్పటి వరకు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా పెరిగిపోయి ఉంటుంది కాబట్టి నార్మల్ గా ఆ కాస్ట్ ఎస్కలేషన్ ఆ ప్రైస్ లో లోడ్ చేయబడి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎప్పుడైనా కూడా బిగినింగ్ స్టేజ్ లో కొనుక్కుంటూనే హోమ్ బయర్స్ కి అడ్వాంటేజ్ అండి. ఓకే అండి, సో మీరు లైన్ లోనే ఉండండి రామకృష్ణారావు గారు, మరొక చిన్న బ్రేక్ తీసుకోవాల్సిన సమయం. బ్రేక్ తర్వాత మరి రెడీ టు ఆక్యుపై తీసుకుంటే ఉండే అడ్వాంటేజ్ మనందరికి తెలిసినవి, కానీ నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎగ్జిక్యూషన్ డిలేస్ మాట ఏంటి, ఈ అంశం గురించి మాట్లాడుకుందాం. కీప్ వాచింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. మనం ప్రస్తుతం నిర్వహిస్తున్నాం హైదరాబాద్
క్రెడై ప్రాపర్టీ షో 2019కి సంబంధించిన ప్రత్యేక చర్చ. ఈ చర్చలో పాల్గొనేందుకు హైటెక్స్ ప్రాంగణం నుంచి మనతో ఆనందరావు గారు, అలాగే మురళీమోహన్ గారు సిద్ధంగా ఉన్నారు. స్టూడియోలో క్రెడై సభ్యులు శ్రీధర్ గారు సిద్ధంగా ఉన్నారు. సో శ్రీధర్ గారు, మనం కమర్షియల్ స్పేస్ బాగా పికప్ అవుతుంది హైదరాబాద్ మార్కెట్కి సంబంధించి. రెసిడెన్షియల్ స్పేస్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఇన్ ఎ బూమింగ్ మార్కెట్, అలాగే కమర్షియల్ స్పేస్ కూడా ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. రికార్డ్ స్థాయిలో ఇక్కడ కమర్షియల్ స్పేస్ డెవలప్ అవుతుంది, లీజింగ్ స్పేస్ బాగా డెవలప్ అవుతుంది. సో కమర్షియల్ స్పేస్లో ఏ ప్రాంతానికి ఎక్కువ డిమాండ్ ఉంది? మెయిన్గా వెస్టర్న్ పార్ట్, ఔటర్ రింగ్ రోడ్ అనుకొని అక్కడ ఎక్కువ డిమాండ్ ఉందండి. చాలా 2018లో కూడా లాట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉంది, లీజింగ్ కానీ, లేకపోతే ఇందాక మా సభ్యులు చెప్పినట్టు డెలైట్ కూడా 40,000 ఎంప్లాయీస్ ఎక్స్టెన్షన్ తీసుకోబోతుంది. ఇట్లాంటివన్నీ కమర్షియల్ మార్కెట్ చాలా ఇప్పుడు మంచి రైజ్లో ఉంది. ఇంకా ఈ ఇయర్ కూడా మేము లాట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అట్లాగే దానివల్ల రెసిడెన్షియల్, దానివల్ల ఇండైరెక్ట్గా రెసిడెన్షియల్ మీద కూడా బాగా ఇంపాక్ట్ పడి బాగా రెసిడెన్షియల్ డిమాండ్ పెరగడం జరుగుతూ ఉంది. కమర్షియల్ ఈరోజు కూడా హైదరాబాద్లో కావాల్సిన దానికన్నా తక్కువే ఉంది మా దీని ప్రకారం, ఎన్ఐఎస్ఎన్ ప్రకారం. కాబట్టి ఇంకా పెరుగు, ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. ఎంతో ఇంకా బిల్డింగ్స్, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. డెఫినెట్గా ఇది ఫుల్ అబ్జర్ప్షన్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, మీరు కూడా స్వయంగా ఒక ఐటీ స్పేస్ డెవలప్ చేస్తున్నారు? గచ్చిబౌలి, గచ్చిబౌలిలో ఐటీ పార్క్, అయ్యన్న ఐటీ పార్క్ అని స్టార్ట్ చేశాము. మేము కూడా అది ఇయర్ ఇవ్వబోతున్నాము. లేటెస్ట్ టెక్నాలజీ ఆల్మోస్ట్ 1 మిలియన్ ఎస్ఎఫ్టీ చేస్తున్నాం అండి. అది కూడా కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ, ప్రీకాస్ట్ స్ట్రక్చర్ అని అది చాలా ఫాస్ట్గా చేస్తాము. అంత రెడీమేడ్ స్ట్రక్చర్ అది ఇయర్లో ఎగ్జిక్యూషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇయర్లోనే స్టార్ట్ చేసాము, ఇయర్లోనే డెలివరీ ఇస్తున్నాము. అందువల్ల దానివల్ల చాలా స్పీడ్గా వర్క్ కానీ డెలివరీ కానీ ఈజీగా ఉంటుంది. రైట్. సో ఆంధ్ర గారు చెప్పండి, ఇక్కడ శ్రీధర్ గారు అంటున్నారు కమర్షియల్ స్పేస్లో చాలా హైటెండ్ యాక్టివిటీ నడుస్తుందని. సో ఎవరైనా ఒకవేళ హైదరాబాద్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే రెసిడెన్షియల్లో బెటరా, కమర్షియల్లో బెటరా? నా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఒరిజినల్ బయర్స్, బట్ ఇన్వెస్టర్స్ ఇన్ ది మార్కెట్. రైట్. సో కొంత సాంకేతిక లోపం కనిపిస్తుంది అక్కడ మనకు. సో ప్రశ్న మీకే వేస్తున్నాను. సో ఇటువంటి డెసిషన్ తీసుకోవాలి వెదర్ రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్, ఇఫ్ ఈ రెండింటి మధ్య చాయిస్ తీసుకోవాల్సి వస్తుంది? కమర్షియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ అండి, 60 ఎక్కువ. జనరల్గా ఇప్పుడు చాలామంది రెసిడెన్షియల్ సెకండ్ థర్డ్ హౌసెస్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దాని రెసిడెన్షియల్ రేట్ ఆఫ్ రిటర్న్ కంపేర్ చేస్తే కమర్షియల్ ఎక్కువ ఉంటుంది. అందుకని చాలామంది కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ వైపే మొగ్గు చూపిస్తూ ఉన్నారు. అందువల్ల మేజర్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ హౌస్ అయిపోయినాక నెక్స్ట్ కావాల్సింది వాళ్ళకి కమర్షియల్ రేట్ ఆఫ్ రిటర్న్, రెగ్యులర్ రిటర్న్ కావాలనే ఉద్దేశంలో సేఫెస్ట్ రిటర్న్. ఎన్ఆర్ఐ ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సో వాళ్ళకి కమర్షియల్లోనే ఎక్కువ, కమర్షియల్ ఈజ్ ద బెస్ట్ రిటర్న్ అండి. మినిమమ్ 6-8% మీకు రిటర్న్ ఉంటుంది. ఎప్రిసియేషన్ ఏ విధంగా ఉంటుంది? ఎప్రిసియేషన్ కూడా ఆల్మోస్ట్ 10-20% ఉంటుంది. కంపేర్ టు రెసిడెన్షియల్ మోర్ దాన్ 10-20% కమర్షియల్ ఎక్కువ ఇది ఉంటుంది, ఎక్కువ రిటర్న్ ఉంటుంది. ఓకే, ఆనందరావు, సో ఈ నేపథ్యంలో కమర్షియల్ ప్రాపర్టీలోనే ఎక్కువ రిటర్న్ అలాగే ఎప్రిసియేషన్ కూడా ఉంటుంది అని శ్రీధర్ గారు లాంటి వాళ్ళు అభిప్రాయపడుతున్న సమయంలో మీరు హైదరాబాద్ ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే బాగా రిటర్న్ వచ్చే అవకాశం ఉంది, సే ఫర్ ది నెక్స్ట్ 5-10 ఇయర్స్? కమర్షియల్ వచ్చే రిటర్న్స్ ఇస్ అ వెరీ వెరీ హై కంపేర్డ్ టు రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్. హలో, యా వినిపిస్తాను, చెప్పండి. కమర్షియల్ ప్రాపర్టీస్ లో మనకు రిటర్న్ అప్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సో ఇది డెఫినెట్లీ మీద అబౌవ్ 10-15% వస్తుంది. మనకు రెంటల్ ప్రాపర్టీస్ కానివ్వండి, మనకు లీజింగ్ అనేది ఎస్పెషల్లీ ఇన్వెస్ట్ ఆన్ ద ప్రాపర్టీస్, కమర్షియల్ ప్రాపర్టీస్ వెరీ గుడ్. రైట్. సో అది ఎలాగో ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు, యా ఎస్పెషల్లీ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు ఎక్కడ చేయాలంటే వెస్టర్న్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్, ఇన్ బిట్వీన్ అంటే ఇప్పుడు మనకు గచ్చిపల్లి, నానకరం కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే నియర్ టు ద ఎయిర్పోర్ట్, ఇట్ ప్రెజెంట్ ద టాప్ ప్రయారిటీ. ది సెకండ్ ప్రయారిటీ ఫ్రమ్ ఉప్పల్ టు వరంగల్ రోడ్. సో ది గవర్నమెంట్ డిక్లేర్ ఎస్ ఏ గ్రోత్ కార్డర్. సో సెకండ్ ఫ్యూచర్ అంటే మనకు ఆ రోడ్ మీద ఇన్వెస్ట్ చేయవచ్చు. థర్డ్ పాయింట్ ఏంటంటే సార్, ఎనీ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలనుకుంటే ముందు ఎన్ఆర్ఎస్ కానివ్వండి, బయట అదర్ స్టేట్స్ ఆఫ్ హైదరాబాద్, ఐ కెన్ సజెస్ట్ దేమ్
అవుటర్ ఆఫ్టర్ రింగ్ రోడ్ ఇన్ బిట్వీన్ ద అవుట్ ఓవరాల్ అండ్ రీజన్ రింగ్ రోడ్ ఇస్ ఎక్స్పెన్సివ్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ టు ఇన్వెస్ట్ ఆన్ దోస్ ప్రాపర్టీస్. ఓకే, సో ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళకి మోకిలాలు కొక్కాపేట సైడ్ వెళ్ళొచ్చు, లేదు అంటే ఘట్కేసర్ వైపు లేకపోతే ఉప్పల్ వైపు వెళ్ళాలి. కోకోపేట్ ప్రాపర్టీస్ రియల్ గా చెప్పాలంటే సార్ ఎక్స్ప్రెస్ అండి ఇప్పుడు సాచ్యుస్ అయితే సార్ అక్కడ ఆల్రెడీ ఇప్పుడు పర్ ఎకర్ ఇప్పుడు మనం చెప్తున్నాం 50 crores 20 crores అని చెప్తున్నారు. ఐ ఫీల్ ఇట్ మే నాట్ ఇంక్రీజ్ ఇన్ ఫ్యూచర్ ఇన్ కమింగ్ డేస్ ఇన్ కమింగ్ షార్ట్ ఇయర్ మే నాట్ ఇంక్రీజ్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మే నాట్ గెట్ యాజ్ పర్ దియర్ ఎక్స్పెక్టేషన్. సో మై సిన్సియర్ సజెషన్ టు ది ఎనీ ఇన్వెస్టర్ బెటర్ జస్ట్ యూ గో ఇన్ బిట్వీన్ ది ఔటర్ రింగ్ రోడ్ అండ్ ద రీజనల్ రింగ్ రోడ్ దీస్ ఆర్ రైట్ టైమ్ ఎట్ ప్రెసెంట్ గేట్ ఇండియాలో ఇన్ ఆల్ ఓవర్ ఇండియాలో తెలంగాణ ఇస్ నంబర్ వన్ ఇట్ జస్ట్ ఇస్ రియల్ ఎస్టేట్ వెరీ వెరీ గుడ్ అండ్ జస్ట్ ఐ కెన్ సజెస్ట్ ఇన్వెస్ట్ ఇన్ ది తెలంగాణ రీజన్ హైదరాబాద్ స్పెషల్లీ ఇన్ హైదరాబాద్ రీజన్ ఇన్ బిట్వీన్ ది గ్రోత్ కార్డర్స్ అండ్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఫేసింగ్ టు ది రీజనల్ రింగ్ రోడ్స్. ఓకే, సో మురళీమోహన్ గారు ఇప్పుడు మనకు అమరావతిలో కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఇఫ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ సే సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ది రియల్ ఎస్టేట్ నేను అమరావతికి వెళ్ళొచ్చా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్ వస్తుందా? నమస్కారం అండి, మేము హైదరాబాద్లోనూ మరియు అమరావతిలో రెండు చోట్ల చేస్తున్నాం మాకు రెండు చోట్ల అనుభవం అంటే ముందు చెప్పినట్టు రెండు కళ్ళు లాంటివి అండి. సో అంటే మేము నార్మల్గా అడుగుతుంటారు అనమాట, బ్రిటానియాలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా రిలయన్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా అని మాకు స్టాక్ మార్కెట్లో ఎదురయ్యే ప్రశ్న ఇది. అలాగే నేను ఇప్పుడు మిమ్మల్ని ఆ విధంగా అడిగాను, నాట్ టు హ్యావ్ ఎ కాంపిటీషన్ బిట్వీన్ దీస్ టూ స్టేట్స్. అవునండి, అవునండి. యాక్చువల్గా అమరావతిలో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయండి, ఉన్నాయి. కానీ ఇదేమో ఎగ్జిస్టింగ్ మార్కెట్ కాబట్టి చాలా అవకాశాలు ఎక్కువ అండి ఇక్కడ. ఓకే, సో అది డెవలపింగ్ మార్కెట్, ఇదేమో డెవలప్డ్ మార్కెట్ ఆల్రెడీ. అది డెవలపింగ్ మార్కెట్, ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిటెడ్ మార్కెట్ అండి. రైట్, సో మీ ఉద్దేశంలో అయితే హైదరాబాద్ మార్కెట్ విల్ గివ్ యూ విల్ ఫెచ్ యూ బెటర్ రిటర్న్స్ అనేది మీరు చెప్తున్న అంశం. సో ఇంకా చాలా అంశాలు మాట్లాడుకోవాల్సింది కానీ సమయం మించిపోయింది కాబట్టి ఈ చర్చను ప్రస్తుతానికి ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ ఈవినింగ్ 4:30 క్రెడాయి ప్రాంగణం నుంచి, హైటెక్స్ ప్రాంగణం నుంచి క్రెడాయి ప్రాపర్టీ షో వేదికగా TV5 మీకు రాబోయే 3 రోజులు కూడా ఈవినింగ్ 4:30 to 6 ప్రత్యక్ష ప్రసారం ద్వారా రియల్ ఎస్టేట్కి సంబంధించిన రకరకాల అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ మీకు అందిస్తుంది. కీప్ వాచింగ్ TV5.